ఇతని యొక్క దుర్మార్గతను తట్టుకోలేక రోమన్ సెనేట్ వీడు ప్రజల శత్రువు అని చెప్పేసి ఒక తీర్మానం పాస్ చేశారు. కాబట్టి మొట్టమొదటి శ్రమలు యూదుల వలన ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఏమైందంటే శ్రమలు అది రోమా ప్రభుత్వం వాళ్ళు అందుకున్నారు, ఇక వాళ్ళు హింసించడం ప్రారంభించారు. కాబట్టి ఈ మొదటి 312 సంవత్సరాల కాలంగానే మనం చూస్తే ఆదిమ సంఘము భయంకరమైన శ్రమలో పోయారు. మొత్తం ఒక 10 శ్రమల కాలాలని చెప్పొచ్చు. అయితే 312 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పలేను, కానీ ఆ యొక్క 312 సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మన సమయానికి తగినట్టుగా ఇక్కడ ఉన్నవాళ్ళు అర్థం చేసుకోగలిగినంత వరకు కొన్ని విషయాలను మాత్రము నేను మీ ముందుకు తెస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ నేను 303 సంవత్సరం వరకు రాశాను. మొదటగా 64 సంవత్సరంలో ప్రారంభమైంది నీరో చక్రవర్తి కాలంలో. అక్కడి నుంచి ప్రారంభమై 303 సంవత్సరంలో డయోక్లేషియన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. అప్పటి వరకు భయంకరమైనటువంటి శ్రమలు జరిగాయి. అంటే ఈ శ్రమలు ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, 300 సంవత్సరాలు వచ్చిపోయి. 300 సంవత్సరాలు చూడండి, 300 సంవత్సరాలు ఒకరోజు 2 రోజులు కాదు ప్రియమైన మిత్రులారా. అంత భయంకరమైనటువంటి శ్రమలను 300 సంవత్సరాల పాటు ఆదిమ సంఘం ఎదుర్కొన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే కొన్ని సంఘటనలు నేను మీకు మొట్టమొదటిగా చెప్తాను. మొట్టమొదటిగా క్రీస్తు శకం 64వ సంవత్సరంలో నీరో చక్రవర్తి క్రైస్తవులను, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను భయంకరంగా హింసించడం ప్రారంభించాడు. నీరో చక్రవర్తిని గురించి చరిత్రలో ఏమంటారంటే హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిమినల్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ అంటారు. మానవ చరిత్రలోనే అత్యంత దుర్మార్గులు లిస్ట్ ఇస్తే వాళ్ళలో నీరో చక్రవర్తి ఒకడంట. దుర్మార్గము అన్న పేరుకి పర్యాయ పదము నీరో చక్రవర్తి అంట. దుర్మార్గం అన్న పేరుకి పర్యాయ పదంగా మారిపోయింది. ఆయన తన తల్లిని చంపాడు, భార్యను చంపాడు, సింహాసనానికి అడ్డం వస్తాడని చెప్పి ఆయనకు తమ్ముడు వరుస అయినటువంటి తమ్ముడు లేకపోతే అన్న, ఆ స్టెప్ బ్రదర్ అంటారు, అతను కూడా చంపడం జరిగిందన్నమాట. ఇతను భయంకరమైనటువంటి వ్యక్తి. ఇతని యొక్క దుర్మార్గతను తట్టుకోలేక ఆ రోజులు వాళ్ళు ఏం చేశారో తెలుసా, రోమన్ సెనేట్ అంటే ఆయనతో ఉన్నటువంటి ప్రభుత్వమే, వీడు ప్రజల శత్రువు అని చెప్పేసి ఒక తీర్మానం పాస్ చేశారు. వీడు ప్రజలకు శత్రువు అని ఒక తీర్మానం పాస్ చేస్తే నీరో పారిపోయాడు అన్నమాట. నీరో పారిపోయి చిట్ట చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నీరో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా, 30 సంవత్సరాలే. అంటే ఆయన రాజు 16 సంవత్సరాల వయసులో అయ్యాడు. మనవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, 30 సంవత్సరాలు ఇంకా పెళ్లిళ్ళు కూడా గాల. అంటే నీరో ఇంకా అప్పుడే ఇంకా పెళ్లి వయసు వచ్చిందేమో. అప్పటికి చాలా మంది చేసుకున్నాళ్ళండి, నేను మామూలుగా అంటున్నా, మన వాళ్ళ వయసుతో పోలిస్తే 30 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి ఈ నీరో ఏ విధంగా అసలు క్రైస్తవులను హింసించాడంటే చూడండి, ఆ రోజుల్లో రోమా నగరంలో, అది ఎప్పుడు, 18వ తారీఖు 64వ సంవత్సరం 18వ తారీఖున రోమా నగరంలో నిప్పంటించారు. మరి ఎవరంటించారో మనకు తెలియదు. నిప్పు ఎక్కడ అంటారంటే పెలాటిన్ హిల్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ పెలాటిన్ హిల్ అనేటువంటి ప్రాంతము పాత రోమా సామ్రాజ్యానికి ఒక హార్ట్ లాంటి ప్రాంతం అన్నమాట, కేంద్ర స్థానం. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలో ఒక వీకర్ సెక్షన్ కాలనీ ఉంది. ఈ వీకర్ సెక్షన్ కాలనీలో ఎవరో నిప్పంటించారు. ఆ రోజుల్లో వాళ్ళు ఇల్లు ఎక్కువగా చెక్కతో కట్టుకునేవాళ్ళు. ఆ రోజులలో చెక్కతో ఎక్కువ కట్టుకునేవాళ్ళు. నిప్పు పట్టణం అంతా అంటుకుంది. దాదాపు 7-8 రోజుల పాటు గాలింది. రోమా నగరం అంటే మొత్తం 14 డిస్ట్రిక్ట్లుగా ఆర్గనైజ్ చేయబడితే దాదాపు 11 డిస్ట్రిక్ట్లు పూర్తి కాలిపోయినాయి అంట. అయితే ఈయన చక్రవర్తి కదా, పట్టణం గాలుతూ ఉంటే పట్టణాన్ని కాపాడడానికి ఏదైనా చేయాలి కదా. ఈయన మాత్రము చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి అసలు పట్టణాన్ని కాపాడడానికి తగినటువంటి చర్యలైతే ఈయన ఏం తీసుకోలేదు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఇతను ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నాడంట. ఫిడెల్ అంటే తెలుసు కదా, అదొక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, పట్టణం నగలబెడతా ఉంటే. కొంతమంది చరిత్రకారులు అయితే వాళ్ళు ఏం చెప్తారంటే అసలు నీరో చక్రవర్తి అంట, ఇప్పుడు మనకి కర్నూలులో పాత బస్తీ ఉంది కదా, పాత కర్నూలు సిటీ, ఇప్పుడు ఇది కొత్తది,
పాదపోతే మనం నడవను కూడా నడవలేం, ఎట్లా పడితే అట్లా కట్టుకున్నారు ఇళ్ళు, రోడ్లు చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు రోమ నగరంలో కూడా పాత బస్తీ కొత్త బస్తీ లాగా ఉండేది. ఈ పాత బస్తీలు నిప్పట్టుకున్నాయి, ఎందుకంటే అది నీరోనే తగలబెట్టాడంట ఆ పట్టణాన్ని. ఎందుకంటే ఆ పట్టణం తగలబడిపోతే మళ్ళీ నాకు నచ్చినట్టు నేను కొట్టుకోవచ్చు అని అది కొంతమంది అంటారన్నమాట. మొత్తానికి ఇప్పుడు సరే పట్టణం అంతా తగలబడింది, ఎవరో ఒకరిపై నిందయ్యాలి కదా, పట్టుకోవాలి కదా, దీన్ని ఎవరు చేసిందని దా నిందని క్రైస్తవులపైన వేశాడు. ఈ క్రైస్తవులే కాల్చింది, పట్టణానికి నిప్పంటించారు. ఆ రోజుల్లో ఒక చరిత్రకారుడు ఉన్నాడు, ఆయన పేరు టాస్టస్, రోమన్ హిస్టోరియన్. ఆయన ఏమన్నాడంటే క్రైస్తవులు మానవ మనుగడకే విద్రోహ శక్తులుగా నేరం మోపడం జరిగిందన్నమాట. అప్పుడు నీరో క్రైస్తవుల పైన మోపిన నేరం ఏంటంటే వీళ్ళు మానవ జాతికే పెనుముప్పు, మానవ జాతికే పెనుముప్పు కాబట్టి వీళ్ళే ఈ పని చేశారు అని చెప్పి వాళ్ళ మీద నేరం మోపడం జరిగిందని చెప్పి టాసిటస్ అనేటువంటి రోమన్ హిస్టోరియన్ రాశాడు. ఆ తర్వాత సుటోనియస్ అనే రోమన్ హిస్టోరియన్ చరిత్రకారుడు, ఈయనేం చెప్పాడంటే సరైన ఆధారాలు లేకుండగానే క్రైస్తవులను హింసించడం జరిగిందని ఈయన రాశాడు. అసలు ఆధారాలు లేవు, నిష్కారణంగా క్రైస్తవుల్ని వారిపై నిందేసి పట్టుకుని చంపడం ప్రారంభించారు. అయితే ఏ విధంగా చంపాడో తెలుసా? చూడండి, ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఈ ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ ఇట్లా కట్టెలు అనమాట, వీటన్నిటి కట్టేశారు, అందరినీ కట్టేసి తారు పోసేవాళ్ళు. వీలైతే కింద బాగా మంట మండడానికి కావలసినటువంటి మెటీరియల్ గడ్డి అంటది స్ట్రా అటువంటిది పెట్టేసి నిప్పంటించేవాళ్ళు అనమాట. కరెక్ట్, ఇంకా చీకట పడే సమయంలో నిప్పంటిస్తారు. నిప్పంటిస్తే ఏంటంటే ఇక కాగడాల్లాగా రాత్రిపూట వెలుగుతూ ఉంటారు. అది నీరో యొక్క ప్యాలెస్లో, ఆయన రాజభవనంలో బాగా వెలుగొస్తుంది కదా మనుషుల్ని కట్టేసి. కొంతమందిని ఇట్లా సింహాలు వదిలిపెట్టి సింహాలు తింటుంటే స్టేడియంలో జనాలు కూర్చొని సంతోషంగా సంబరాలు చేసుకుంటూ సింహాలు పట్టుకుతుంటుంటే జనాలు. ఆ విధంగా కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే ఇదిగోండి వీళ్ళందరూ కాలిపోతున్నారు చూడండి, వీళ్ళందరూ కాలిపోతూ ఉంటే నీరో మాత్రం రథం వేసుకొని తిరుగుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ చూసేవాడంట. అంత భయంకరంగా నీరో చక్రవర్తి క్రైస్తవులను హింసించడం జరిగింది. అదే సమయంలో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అదే సమయంలోనే పేతురును కూడా పట్టుకుని చంపడం జరిగింది, అపొస్తలుడైనటువంటి పేతురు. ఇదంతా 64వ సంవత్సరం. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి వాళ్ళు అపొస్తలుడైనటువంటి పౌలును కూడా పట్టుకుని చంపడం జరిగింది. కాబట్టి మన సంఘ చరిత్రలో ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి అపొస్తలులను అదే సమయంలో చంపారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.